కార్యకర్తలందరికీ మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి మన పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవడానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు మిత్రత గారు. అదే విధంగా మనకొండ పెద్దలు ఎమ్మెల్యే ప్రకాశన్న గారికి గౌరవనీయులు పెద్దలు ఎంపీపీ రంజితన్న గారికి ఎలక్షన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గుప్తా అన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక అలంకరించిన ముందరున్న కార్యకర్తలకి నాయకులకి ప్రింట్ మీడియా ఎలక్ట్రాన్ మీడియా పివి నరసింహరావు గారి కూతురు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేసీఆర్ గారు డిక్లేర్ చేశారు వాణి సురభి సురభి వాణి గారు పెట్టారు పెట్టి చాలా మంది లక్షల గ్రాడ్యుయేట్స్ ని తన చేతి నుంచి పంపించారు అదొక్కటే కాదు ఈవెన్ జేఎన్టీయూలో 35 ఏళ్ళు తనకి అనుభవం ఉంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ప్రతి దగ్గర సురభి వాణి గారికి ఈ రోజు మనమందరం సపోర్ట్ చేయాల్సిందిగా మనవి ఆల్ గ్రాడ్యుయేట్స్ బికాజ్ ఎందుకంటే వాణి గారు ఇదొక్కటే అంటే కేసీఆర్ గారు వాణి గారిని స్పెషల్గా ఎందుకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిక్లేర్ చేసిండ్రు అని అంటే తనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు తను రేపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచి భారీ మెజారిటీతో గెలిస్తే ఎంతో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు మనందరికీ గ్రాడ్యుయేట్స్కి ఎంతో ఉపయోగం అవుతుంది. ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చినాడు ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఏం చేస్తుండో ఏమి చేస్తున్నాడు కాబట్టి మన వాణి అమ్మగారిని గెలిపిస్తే ఈరోజు మహిళలకు కూడా ప్రతి దగ్గర ఎంతో బాగుంటుంది అందుకనే మనం ఇంటింటికి పోయి భారీ మెజారిటీతోని ప్రతి గ్రాడ్యుయేట్ని కలిసి వారికి ఖచ్చితంగా ఓడేయాలనేసి నా మనవి. మన ఎంపీ గారు అన్న గౌరవనీయులు రంజిత్ రెడ్డి అన్న గారికి అదే మాదిరిగా శ్రీనివాస్ గుప్త గారికి అదే మాదిరిగా లక్ష్మణ్ గౌడ్ గారికి మరి నాతోటి కౌన్సిలర్లకి మరి మల్లేశ్వర గారికి ఎంపీపీ మాజీ ఎంపీపీ అదే మాదిరిగా మన తెలంగాణ పెద్దలు మరి మిగతా పెద్దలందరికీ ముందు కూర్చున్న కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ కూడా దాదాపుగా 200 మంది పైన ఇక్కడ వచ్చినారన్న వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మణికొండ అంటే చాలా కాలం నుంచే నా అన్న 3 సార్లు ఎలక్షన్లలో మంచి మెజారిటీ ఇస్తూ ప్రకాశాలను మనం గెలిపించుకున్నాం. అదే మాదిరిగా మరి ఎంపీ గారికి కూడా మనం 2000 మెజార్టీ దాదాపుగా మనం ఎన్నికలలో ఇవ్వడం జరిగింది. మరి ప్రతిసారి నేను దాదాపుగా 30 ఏళ్ళ నుంచి ఎన్నికలలో పాల్గొంటున్నాను. మరి ఇంద్రారెడ్డి గారితో మొదలుపెట్టి ఇప్పటి వరకు మేము ఏ పార్టీలు ఉన్నా తప్పకుండా మెజార్టీ ఇస్తూ ప్రతి ఎలక్షన్లలో మెజార్టీ గెలిపిస్తున్న సంఘటన మణికొండ వాసులకు ఉన్నది. మరి మణికొండ వాసులు తప్పకుండా ఈసారి కూడా ఈ క్యాండిడేట్ మన సురభి వాణిదేవి గారిని తప్పకుండా మెజార్టీ పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని మీ అందరికీ పెద్దలకు మాటిస్తాం. అదే మాదిరిగా ప్రకాశం ఒక 6 నెలల కింద మీటింగ్ పెట్టి మరి అందరినీ గ్రాడ్యుయేట్స్లో ఓటర్లుగా నమోదు చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది. మనకు ఏది అక్కడ మ్యారేజ్ హాల్లో పిలిచి మరి అదే దాన్ని పురస్కరించుకొని మన కార్యకర్తలు మరి స్త్రీలు కానివ్వండి మన తోటి సోదరులు కానివ్వండి ప్రతి ఒక్కరూ మరి అన్న మణికొండలో దాదాపుగా 3700 పైజీలకు ఓట్లు చేయడం జరిగిందన్న 3700 కొత్తగా ఓట్లు నమోదు చేయడం జరిగింది. దాదాపుగా మన పార్టీ వల్లే దాదాపుగా 2500-3000 ఓట్లు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఓటరు మన కార్యకర్తలకు తెలుసుంటారు కాబట్టి తప్పకుండా వారితో మేమందరం ఓట్లు వేయించడానికి సిద్ధంగా ఉన్నామన్న దాన్ని మరి ఇప్పటి వరకు లీజ్ బేస్లో అంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళ పార్క్ వాడుకునే విధంగా వరండా ఫెక్టర్లు దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇప్పించి ఇప్పటి కూడా కంటిన్యూగా జరుగుతున్నది. మరి అన్న చలవనే జరుగుతున్నది అంటే అదే మాదిరిగా డంపింగ్ యార్డ్ కోసం చాలా కష్టపడ్డాం మనం. డంపింగ్ యార్డ్ మధ్యలో పంచవండి మధ్యలో ఉంటుంది దాని మీద ధర్నాలు చేయడం జరిగింది సైకిల్ చేయడం జరిగింది అటువంటి కార్యక్రమాన్ని కూడా అన్న మరి నాగంపల్లికి సమీపంలో మరి ముందనే డంపింగ్ యార్డ్ మార్చడం జరిగింది మార్చి ఫస్ట్ నుంచి అక్కడ డంపింగ్ యార్డ్ మార్చినట్టే అది ఎంతో గర్వకారణం మనకు అది చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రకాశం చేసిన పనులలో అదొకటి. అదే కాకుండా మన గవర్నమెంట్ స్కూల్ పట్టట్లేదు జనం స్టూడెంట్స్ ఇక్కడ చదువుకోవడానికి 2500 మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. ఇప్పటికీ హై స్కూల్ ఒకటి ప్రైమరీ స్కూల్ ఒకటి ఉంది ప్రైమరీ స్కూల్ 2వది కూడా కట్టినాం కదా ఇంకా 3వది కూడా కట్టాలంటే ప్రకాశన ఇట్లే స్టేజ్ మీద కూర్చున్న రోజు కలెక్టర్ గారికి చెప్పి
అంటే ఆ గవర్నమెంట్ స్కూల్ కోసం మన్నేకర్ కూడా అన్న తెచ్చే పరిపాలనలో ఇవ్వడం జరిగింది. ఆ స్కూల్ కూడా కంప్లీట్ కావస్తుంది. ఆ స్కూల్ చూస్తే నిజంగా ఇది కార్పొరేట్ ఆఫీస్, కార్పొరేట్ స్కూల్ లాగా కడుతున్నాము. అటువంటి స్కూల్ను తేవడానికి అన్నగారే పూర్తిగా దాన్ని బాధ్యత తీసుకోవడం జరిగింది. ఇది ఒకటి ఇవే పనులు కాదు, ఇటువంటి చాలా చేసినాడు. మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన ఏకైక వ్యక్తి మహిళా వ్యక్తి సురభి వాణీదేవి గారు. వాణీదేవి గారు మంచి విద్యావేత్త, దివంగత మాజీ ప్రధానమంత్రి కూతురు. ఆమె గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆమె ఎంతో ఉన్నతమైన వ్యక్తి. ఆమె ఎమ్మెల్సీగా గెలిచిందంటే మనకు మన ఉపాధ్యాయులందరికీ ఎంతో సేవ చేస్తుందని తెలియజేస్తున్నాను. పట్టభద్రుల ఓట్ల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ముఖ్య అతిథులు చివల్ల ఎంపి రంజితన్న గారు, మన ప్రకాష్ గౌడ్ గారు హ్యాట్రిక్ కొట్టాడు. ఇందాకనే ఒక మేడం చెప్పింది, హ్యాట్రిక్ కొట్టి మూడోసారి ఎమ్మెల్యే గెలిచిందంటే ఒక మాస్ లీడర్గా ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. రాజేంద్ర గారు, ప్రకాష్ అన్న గారికి మరియు రుద్రరాజు గారికి మా ఇన్ఛార్జ్, ఇంకా చాలామంది మాజీ ఎంపీపీ మల్లేష్ గారు, రామకృష్ణ గారు, ఈ ప్రోగ్రామ్ను మంచి సక్సెస్ఫుల్గా చేసిన రామకృష్ణ గారు, వసంతరావు గారు, శ్రీమతి శైలజ గారు, శ్రీమతి కావ్య గారు, 20-50 మందికి ఒకరిని ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. మరి అందరం కలిసి మనం తీసుకొచ్చి మణికొండలనే సెంటర్ ఓటింగ్ సెంటర్ మణికొండలనే ఉన్నాయి. మీకు అన్ని లీస్ట్ ఇచ్చి ఓటేపియాలని చెప్పి కోరుతూ, మరి సూరభి వాణి గారి మరి సీరియల్ నెంబర్ 4, మరి 4 నంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఒకటి వేసి నన్ను మా అన్నను మంచి మెజార్టీతో గెలిపించిన ఘనత రాజేంద్రన్న గారు కాదు, రంగారెడ్డి జిల్లాని ఒక మంచి పేరు తెచ్చిన నాయకుడు మీరందరూ కూడా. దాన్ని కూడా ఇప్పుడు మనము ఈ సురభి రాణి గారిని, దేవి గారిని ఏ విధంగా గెలిపించుకోవాలని ఒక భార్య మీరు ఆలోచిస్తే మన కాన్స్టిట్యూన్సీ మంచి పేరు వస్తారని కూడా మీ అందరికీ పెడుతున్నాం. డెవలప్మెంట్లో వాళ్ళు ఏం చేసినామో మీ అందరు అడుగుతారు, ఊరికే చెప్పుకుంటే లాభం లేదు మనం. కానీ ఈరోజు మనం ఏ విధంగా చేసుకోవాలనేది ప్రజలు ఆలోచించి మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు ఏం పని చేసారు, గవర్నమెంట్ గారు అనేది మీ అందరికీ కూడా వస్తుంది. ఎప్పుడు రామకృష్ణ రెడ్డి అలా చెప్తూనే ఉన్నాడు, ఇక్కడ ఉన్న నాయకులు అందరూ పోరాడుతూనే ఉంటారు, పలాది డెవలప్ కావాలి, పలాది డెవలప్ కావాలి. మణికొండ చేసినంత డెవలప్ ఎక్కడ కూడా చేయలేదు రాజధాని. ఎందుకంటే ఇక్కడ మంచి చెప్తున్నారు, చదువుకున్న వాళ్ళు బాగున్నారని చెప్పి మనం అందరం కూడా చేయడం జరిగింది. అది చేయాలి కూడా మన ఎంపీ గారి సహకారంతో. నేనేం చేసినా ఎంపీ గారి సహకారం తీసుకున్నాం అవసరం మనకు. ఆయన సహకారం అలాగే పలు విధాలకి ఉందంటే పలాంటి ఆఫీసర్ చెప్పాలంటే చెప్తే పని తొందరయ్యింది. ఎందుకంటే ఎందుకంటే ఎంపీ ఎమ్మెల్యే ఏడైతే ఒక అన్నదమ్ము లేకుంటారో ఆ ఏరియా మంచి డెవలప్ ఉంటుంది. మీరు మరి ఆలోచించాలి, లేకపోతే రోజు పేపర్లో పంచాలు ఉంటుంది. కానీ మన కాన్సెన్స్కి అక్కడ ఒక పంచాలి మన ఎంపీ గారితో మనకు మంచిగా అన్నదం ముందు మంచిగా జరుగుతుంది. ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5-7 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి అయిందో మనకు అందరూ తెలుసు. మంచి నల్ల పైపు లేకుండా మన దగ్గర చేపించిన ఘనత తెలంగాణ ప్రభుత్వం. అలాంటి మన ముఖ్యమంత్రితో ఉంటాయని మీ అందరూ తెలుసు. మా కాన్స్టిట్యూషన్ ముందు డీల్ దాపేయాలంటే మనం మాట్లాడిన తర్వాత 6 నెలలు కూడా మనం డీల్ దాపించాం. సుఖ సంతోషంతో ఉన్నాం. ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి మీకు కూడా తెలుసు. ఇంటికి పోయించి మళ్ళీ పని చూసినట్టు ఇంకో అపార్ట్మెంట్ తయారవుతుంది. మరి డీల్ కావాలంటే కావాలి తప్పది. అందుకొనకి ఇప్పుడే రంజిత అంటే ఇంకే పంచాయతీ ద్వారా డీలు అంటారు. నా పంచాయతీ కాదు, ఏరియా చాలా పెరుగుతున్నది, చేయాలి కదా అంటే నిజమైనా చేయాలండి. ఎలక్షన్ ప్రక్రియ గురించి మాట్లాడదాం. ఎలక్షన్లో ఓటు టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ అభ్యర్థికి ఎందుకైనా డిస్కస్ చేద్దాం. రూపావంలో కీర్తిలత గారు మాట్లాడేది, మేము చాలా దగ్గరికి వెళ్తాము, మీ వాళ్ళు అడిగితే మేము ఏం ఆన్సర్ చేయాలి అని చెప్పి మీ ఇద్దరు చెప్పదలసింది ఒకటే మాటమ్మా, అసలు ఎవరికి ఏమి అడిగే హక్కు లేదు. ఎవరో అభ్యర్థులు మాట్లాడతారు మేము గొంతుకునే మాట్లాడతామని, కౌన్సిల్కి వెళ్ళి గొంతుకునే మాట్లాడతా అన్న రామచంద్రరావు గారు పోయినసారి అంత చక్కగా మొదటి ప్రాధాన్యత ఓటేజ్ గెలిపించి కౌన్సిల్కి పంపిస్తే ఎన్నో సార్ల కోసం చేస్తాం. ప్రతిసారి మన మినిస్టర్ సాధన చేస్తూ పోయిండు, ఉద్యోగాలు లేవంటే ఉద్యోగాల గురించి అన్ని టాపిక్స్ గురించి మాట్లాడితే రామచంద్రరావు గారికి తెలియక ఏం చేయాలో తెలియక లాస్ట్కి ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాంటెస్ట్ చేసాడు, ఎంపీ వస్తే ఎంపీ కాంటెస్ట్ చేసాడు, మళ్ళీ ఎమ్మెల్సీ అయిన చిత్తశుద్ధుని పట్టభద్రులు నన్ను గెలిపించి పంపిస్తే ఒక 6 ఏళ్ళు వాళ్ళ కోసం కష్టపడతామనే జ్ఞానం ఉండాలి.
అంత విఘ్నత ఉండాలి? పట్టభద్రులు రిపేర్ చేసిన కౌన్సిల్ గెలిపించిన దానికే మళ్ళీ జార్కొని ఏ ఛాన్సెస్ అని గెలుద్దామని ప్రయత్నం చేసిన ఓ ఆ క్యాండిడేట్ కావాలా? ఎస్ వాణిదేవి గారు, ఇన్నిసార్లు చెప్తున్నాను, ఇంకోసారి ఎప్పుడు ఎవరు ఎక్కడ సులభి వాణి అని మాట్లాడకండి ప్లీజ్. మన క్యాండిడేట్ పేరు ఎస్ వాణిదేవి గారు, 4వ సీరియల్ నెంబర్ 1 నెంబర్ రాయారు. అక్కడే పెళ్ళి ఉంటుంది, మీరు ఏమి తీసుకెళ్ళకండి, అక్కడ ఎలక్షన్ ఓటింగ్ అడిగిపోండి, పెన్ ఉంటుంది, 1 నెంబర్ రాసినండి. ఒక టిక్ మార్కో, ఓఎన్ఈఓ, అక్కడ స్టాంప్ ఉండే స్టాంప్ ఇవన్నీ లేవు. మీరు వెళ్ళి కలవాల్సింది పట్టభద్రులను, పట్టభద్రులకు అన్నీ తెలుస్తాయి. మీరు కావాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి, 1 నెంబర్ రాయాలంటే బాగుంది. మనం రిక్వెస్ట్ చేయాల్సింది మన పట్టభద్రులు అందరినీ ఒకటే, ప్రాధాన్యత ఎన్నున్నా కూడా మొదటి ప్రాధాన్యత ఓటేయాలి. నేను ఒకటి అడుగుతున్నా, 93 మంది కంటెస్టెంట్స్గా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీఆర్ఎస్ అభ్యర్థి అని ఎస్ వాణిదేవి గారికి ఎందుకు ఓటేయాలని ఎవరైనా ఎక్కడైనా అడిగితే ఏ చౌరస్తాకైనా వచ్చి మాట్లాడదాం. మనం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి మాట్లాడగలిగితే ఒకటి స్పాట్లెస్ క్యాండిడేట్ మన టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఇచ్చారు. సో మీరు వెళ్ళినప్పుడు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎక్కడ అసోసియేషన్స్ ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి అన్న, మీరు రండి, ఎవరైనా వేదిక మీద ఇవ్వాలన్నా మీరు రండి, వాళ్ళు చాలా పాయింట్స్ రేజ్ చేస్తున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారంటే మేము వచ్చి కంటెస్ట్ డిస్కస్ చేస్తాం, డెలిబరేట్ చేస్తాం, కన్విన్స్ అయ్యేదాకా గంటలు గంటలు కూర్చుంటాం. నేను చెప్తున్నాను, లెట్ వాట్ ఎవర్ ద అసోసియేషన్ ఇట్ మే బి, పేరు అంటే ఇట్ మే బి, వస్తాము, మాట్లాడతాం, కన్విన్స్ చేస్తాం, అండ్ ఎవ్రీవన్ హ్యాస్ టు గెట్ కన్విన్స్డ్. ఎందుకంటే ఒక యాపిల్ యాపిల్తో కంపేర్ చేయాలి, మన రాష్ట్రం వేరే రాష్ట్రంతో కంపేర్ చేసుకుందాం, ఎక్కడికి వెళ్ళి పోయి, లేకపోతే బీజేపీ వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే కూడా అక్కడ కూడా డిస్కస్ చేద్దాం. మన పట్టభద్రులు అక్కడ కూర్చోబెడదాం, బీజేపీలు అక్కడ కూర్చోం, మనం ఇక్కడ కూర్చుందాం. గత 7 సంవత్సరాలలో భారతదేశం ఎక్కడికి అభివృద్ధి చెందింది, తెలంగాణ రాష్ట్రం ఎక్కడికి అభివృద్ధి చెందింది, దట్ ఇట్స్ ఎ కంపారిజన్. చదువుకున్న వాళ్ళు కదా అర్థం కదా, ఫినాన్షియల్ పొజిషన్, మనకు నిధులు వస్తాయి ఎవరు చెప్తున్నాం, నిధులు ఎందుకు ఇవ్వకూడదు? మీకు అందరికి అర్థం కావాల్సింది, పట్టభద్రులకు అర్థం కావాల్సింది ఏంటంటే, రాష్ట్రాలు కాంట్రిబ్యూట్ చేస్తే కేంద్రం నడుస్తుంది, ప్రతి రాష్ట్రం డబ్బులు పంపిస్తే కేంద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ మనకి రాష్ట్రాలకు పంపాలి. మనం 1 లక్ష రూపాయలు పంపితే ప్రతి రాష్ట్రానికి మన 4 లక్షల 20 వేలు పంపాలి, బ్యాలెన్స్ 5 లక్షల 20 వేలు వాళ్ళ దగ్గర ఉంటుంది 10 లక్షల. సో ఇలా పంపుకుంటూ ఆ 5 లక్షల 80 వేలు కన్సాలిడేటెడ్ ఫండ్ కింద వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారు, బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఇస్తూ ఉంటాం, ఎందుకంటే కేసీఆర్ గారి మొహం మనకు నచ్చట్లేదు అంటాం. ఏం తప్పు చేసినామంటే చెప్పాలి, మీరు మాకు సపోర్ట్ చేయట్లేదు, మేము మీకు డబ్బులు ఇవ్వం. నేనేం అడుగుతున్నా అంటే, మీరు కూడా అందరిని ఏం ప్రశ్నించండి అంటే, ఒక పర్ఫార్మింగ్ స్టేట్, యావత్ రాష్ట్రాలలో హయ్యెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ తెలంగాణ రాష్ట్రం. Thank you.